కాంట్రాక్టర్ల వద్ద బిల్లులు పాస్ చేసినప్పుడల్లా అధికారులు 2% కమిషన్లు తీసుకోవడం ఆనవాయితీగా ఉండేది 40-50 సంవత్సరాల క్రితం పరిస్థితి. తర్వాత రాజకీయ నాయకులు నేరుగా రంగప్రవేశం చేశారు. కమిషన్లు 10% నుంచి 40% వరకు పెరిగిపోయాయి. కాంట్రాక్ట్ పన్నులను నాసిరకంగా చేసిన అధికారులు పట్టించుకునేవారు కాదు. ఇప్పుడు ట్రెండ్ మారింది. ప్రాజెక్టు వ్యయాన్ని 100కి 100% పెంచేసి కాంట్రాక్టర్లు అధికారులు రాజకీయ నాయకులు పంచుకుంటున్నారు. ఈ నిలువదోపిడీని ఆపే వ్యవస్థలు ఏవీ లేవు. సుమోటోగా ఎవరు దీనిని తీసుకోరు. దానిని ఈ కమిషన్ల సంస్కృతిని ఆపే ప్రయత్నం చేయరు. కానీ కమిషన్ పంపకాలలో తేడాలు వచ్చినప్పుడు కాంట్రాక్టర్లు అధికారులు రాజకీయ నాయకులు కుమ్ములాడుకుంటున్నారు. ఉదాహరణకు 2021 జూలై 6వ తేదీన కర్ణాటక రాష్ట్ర కాంట్రాక్టర్ల అసోసియేషన్ ప్రధాని నరేంద్ర మోడీకి ఒక లేఖ రాసింది. ప్రభుత్వ కాంట్రాక్టర్లు ఇవ్వడానికి బిల్లులు చెల్లించడానికి ప్రభుత్వ యంత్రాంగం 40% కమిషన్లు గుంజుతోందని అసోసియేషన్ ఆరోపించింది. ప్రజాప్రతినిధులు అధికారులు కూడా కమిషన్లు గుంజేవారిలో ఉన్నారు. యడ్యూరప్ప ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆ లేఖ ప్రధానికి రాశారు. కానీ బసవరాజ్ బొమ్మాయి ముఖ్యమంత్రి అయిన తరువాత 2021 నవంబర్లో ఈ లేఖను బహిరంగపరిచారు. యడ్యూరప్ప మారినా బసవరాజ్ వచ్చినా కమిషన్ల రాజ్యం మారలేదని కాంట్రాక్టర్లు ఇప్పుడు ఆరోపిస్తున్నారు. ప్రభుత్వం పదవీ విరమణ చేసిన ఇద్దరు న్యాయమూర్తుల నేతృత్వంలో 2 కమిటీలను ఏర్పాటు చేసింది ఈ అంశాన్ని దర్యాప్తు చేయడానికి. అయితే ఇప్పుడు కాంట్రాక్టర్లు చేస్తున్న ఆరోపణల్లో నిజం ఏమాత్రం లేదని ఎదురుదాడి ప్రారంభించింది. యడ్యూరప్ప ఆయన కుటుంబ సభ్యులపై అవినీతి ఆరోపణలు రావటం వల్లనే 2021 జూలై 28న బసవరాజును ముఖ్యమంత్రి చేశారు. ప్రధాని కార్యాలయానికి కాంట్రాక్టర్లు లేఖ రాసిన కొద్ది వారాల్లోనే ఈ మార్పు జరిగింది. యడ్యూరప్ప ముఖ్యమంత్రి పదవి వదులుకోవాల్సి వచ్చింది. ఇప్పుడు పరిస్థితుల్లో ఎటువంటి మార్పు రాలేదు. ముఖ్యమంత్రి కార్యాలయం తమ శాఖ పనుల్లో జోక్యం చేసుకుంటున్నదని గ్రామీణాభివృద్ధి పంచాయతీరాజ్ శాఖ మంత్రి కేఎస్ ఈశ్వరప్ప గవర్నర్కు తాజాగా ఫిర్యాదు చేశారు. 2023 కర్ణాటక శాసనసభకు ఎన్నికలు జరగాల్సి ఉంది. కానీ అవినీతి ఎన్నికల్లో పెద్ద చర్చనీయాంశం కావటం లేదు. అది తమ జీవితంలో భాగంగానే కర్ణాటక ప్రజలు భావిస్తున్నారు. యూపీలో ఎన్నికల విజయం తర్వాత బీజేపీ మత విభజన ఎజెండాను కర్ణాటకలో ముందుకు తీసుకువచ్చింది. ఇతర అంశాలను వెనక్కు నెట్టింది. కాంట్రాక్టర్లకు వేలాది కోట్ల రూపాయలు బకాయిల గురించి ఎవరు పట్టించుకోవటం లేదు. హిజాబ్ వివాదాన్ని రేకెత్తించారు. పాఠశాలల్లో భగవద్గీత బోధనను ఇప్పుడు రాజకీయంగా మలచడానికి ప్రయత్నం జరుగుతున్నది. రాజకీయ నాయకులకు కాంట్రాక్టర్లకు మధ్య సంబంధాలు కుమ్మక్కు ఇప్పటివి కావు. ఇప్పుడు ఈ వివాదం ఏమిటంటే మీరు అడిగే 40% కమిషన్ మరీ ఎక్కువగా ఉంది, కొంచెం తగ్గించుకోండి అని మాత్రమే వివాదం చెలరేగుతున్నట్లుగా ఉంది. కాంగ్రెస్ ముఖ్యమంత్రి సిద్ధరామయ్య ప్రభుత్వాన్ని నరేంద్ర మోడీ 10% సర్కార్ 10% సర్కార్ అని ఎద్దేవా చేసేవారు. నేను తినను ఎవరినూ తిననివ్వను అని కూడా చెప్పేవారు. అయితే ఇప్పుడు బసవరాజ్ సర్కార్ 40% సర్కారుగా ముద్రపడిపోతున్నది. ప్రజలు బీజేపీ ప్రభుత్వాన్ని ఎద్దేవా చేస్తున్నారు. అయినా కాంగ్రెస్ బీజేపీ రెండు అవినీతి ఊపిలో ఇరుక్కుపోవడం వల్ల ప్రజలు నిర్లిప్తంగా ఉన్నారు. కమిషన్లు చెల్లించడం మానేయండి, అంతా చక్కబడుతుంది అని మాజీ ముఖ్యమంత్రి హెచ్డి కుమారస్వామి కాంట్రాక్టర్లకు సలహా ఇస్తున్నారు. కమిషన్ల సర్కారు వల్ల తమ జీవితాలే చతికిలబడతాయని ప్రజలకు బాగా తెలుసు. అయితే అన్ని రాజకీయ పార్టీలు ఒకే విధంగా ఉండటం వల్ల ప్రజలు దిక్కుతేచని పరిస్థితుల్లో ఉన్నారు.